అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో కూలబడ్డది. దాన్ని ఏదో ఒకటి లేపే పని ఏమో హరీష్ అన్న చేస్తుంది, హరీష్ రావు మాజీ మంత్రి. ఏదో ఒకటి దీన్ని ఏదో ఒక మాట చెప్దా చేద్దామని ఒక మాట సాయం చేస్తుంటాడు. ఈయన మొదటి నుంచి ఇంతే, ఒకప్పుడు హరీష్ రావుకి ఇంత ఇంత ఎత్తున్నది ప్రజాదరణ. వీళ్ళకు మోసి మోసికి అయ్యా కొడుకుల గోసులు మోసి మోసి మొత్తం అనేది కూడా కరిగిపోయింది. ఇప్పుడు కేటీఆర్ కంటే కేటీఆర్ స్థాయికి దిగజారిండి ఆయన కూడా. ఇక ఇప్పుడు తప్పదు కదా ఎత్తుకున్నప్పుడు, ఇక ఏమంటారు కదా పిల్లొచ్చిన బట్టాల పి వచ్చిన బట్టాల మంత్రసాన అన్నాం. కానీ ఇప్పుడు హరీష్ రావు కూడా తప్పలేదు, దరిద్రాన్ని మొయ్యాల్సి వస్తుంది. ఇక నిన్నమన్న ఒక రివ్యూ మీటింగ్లో ఉండి అభివృద్ధి కోసం తల్లాడి తల్లాడి ఎన్నికలలో తడబడ్డవని అంటుంది. ఇక అభివృద్ధి కోసం హరీష్ అన్న నిజం చెప్పు, నిజంగా అభివృద్ధి కోసం తల్లాడినరా? కేసీఆర్ 24 గంటలు పనిచేసిండు, 36 గంటలు పనిచేసిండు రోజు. కానీ మనం బయట మాట్లాడుతున్నాం, కానీ నిజంగా కేసీఆర్ తెలంగాణ ప్రజల గురించి ఆలోచించరా? బయట కంపెనీలు ఎవడు వచ్చినాయి, ఇక్కడ తెలంగాణ ఇంతకుముందు ద్రోహం చేసినోడు ఎవడు, వాని దగ్గర ఉన్న వ్యాపారాలు ఏమిటి, వాని దగ్గర ఉన్న ఆస్తులు ఏమిటి, అవి ఎట్లా మనం ఎట్లా దొబ్బుదాం, వానికి ఏమైనా రాజ్యసభ ఇచ్చి దొబ్బుదామా, లేకపోతే ఇంకేమైనా తాయిలం పెట్టి దొబ్బుదామా అని మనం దోసుకునే వ్యవహారం చేసినాం తప్ప మనం ఏమైనా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించినమా? తెలంగాణ ఉద్యమకారులం మర్చిపోయినాము. ముఖ్యంగా ఏంటంటే 80,000 పుస్తకాలు చదివినానుకున్నటువంటి కేసీఆర్ మొత్తం సాహిత్యాన్ని విధ్వంసం చేసిపోయింది కదా. ఇప్పుడు ఎన్నికల్లో తడబడ్డవంటే ఎందుకు తడబడ్డరు? మనం చేసిన అన్ని తప్పులే కదా, 10 ఏళ్ళు తప్పులు, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోయినప్పుడు తడబడక ఏం చేస్తాం? అన్నిటికంటే ముఖ్యం రాజకీయ నాయకునికి విశ్వసనీయత ఉండాలి, ప్రజల్లో ఒక నమ్మకం ఉండాలి, పలానా ఆయన ఈ మాట అంటే చేస్తాడు అని. కనీసం 1 రూపాయి అంటే రూపాయలో 50 పైసలు చేసిన 50% చేసిన నియత కల రాజకీయ నాయకుడు అనేది ఉండే. మరి కేసీఆర్లో నియతి అనేది భూతద్దం పెట్టినా దొరకకుండా అయిపోయాయి. అసలు చెప్పిన దానికి చేసిన దానికి సంబంధమే లేదు. ప్రజలు మొత్తం దూరం చేసి నేను రాజును నేను ఏడగూసున్నా పరిపాలిస్తా, మీరు చెప్పేది ఏందనే కాడికి తయారు చేసాయి. ఇదంతా వంతబాటిని తాను తన బ్యాచ్ మొత్తం తయారయ్యా మంత్రులు ఎమ్మెల్యేలు అంతా ఇక కేసీఆర్ ఏం చెప్తాడు అని భజన చేసేందుకు కూర్చున్నారు తప్ప ఆలోచించడం బంద్ చేస్తుంది. ఇవాళ మేము అంద అభివృద్ధిలో ఏమో తండ్లాడినాం, తడబడ్డాం అంటే నువ్వు అభివృద్ధికి తండ్లాడలేదు, ఎన్నికల్లో తడబడలేదు. నేను చెప్పేది మీరు విధ్వంసం చేసినారు, ప్రజలు గుర్తించినారు, కాళ్ళు బట్టి బండ కొట్టారు. హరీష్ అన్న కూడా ఏంటంటే హరీష్ అన్న ఇటువంటి అతుకులు పెట్టే పని చేయకు, నీకున్న విలువ పోతుంది. ఇంకా వాళ్ళు ఎట్లాగూ లేవరు, సారు కదా కా సారు కారు 16 ఇంకా రావు అయిపోయింది. సారు కారు 16 కాదు, ఇంకా ఎప్పటికీ రారు, ఇప్పుడు రారు. కేటీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది. ఆయన కేసీఆర్ వచ్చి ఉరుకుల పెట్టడు, కేటీఆర్ను జనం ఎవరు నమ్మడు. వాళ్ళు నమ్ముకుంటే నీ గౌరవం పోతుంది. సపోర్టా ఉన్నన్ని రోజులు అట్లా ఉండు, ఏమైనా అవకాశం ఉన్నప్పుడు నీ అవకాశాలు నువ్వు చూసుకో. వాళ్ళని నమ్ముకుంటే మాత్రం కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్టే. వాళ్ళని నమ్ముకుంటే నిండా ముంచుతారు, వాళ్ళతోటి కాదు. తెలంగాణ ప్రజలకు వాళ్ళ మీద గౌరవం లేదు, వాళ్ళని ఇంకా ఏదో ఎత్తులు పెట్టి లేపే ప్రయత్నం చేయవు.